బెన్పల్లి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో 27వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా భవన నిర్మాణ సహాయ కార్యదర్శి గురుజాల సీతర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్న లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ప్రభుత్వం ఆధీనంలో నడిపిస్తూ కొన్ని లక్షల మంది కార్మికులకు బెనిఫిట్స్ పొందారని, లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డును రాష్ట్ర లేబర్ కమిషన్ కార్యాలయం ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పే ఆలోచనను విరమించుకోవాలని, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతిపాదనలను విరమించుకోవాలని జిల్లా సిఐటియు భవన నిర్మాణ సంఘం కమిటీ డిమాండ్ చేస్తుందని తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులందరూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు సోమవారం పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా సిఐటియు భవన నిర్మాణ సంఘం కమిటీ పిలుపునిచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. కార్మిక వర్గం అంతా 27వ తారీఖు నాడు అనగా మంగళవారం రోజున ఉదయం 10:30 గంటల వరకు కలెక్టర్ కార్యాలయం ముందుకి రావాల్సిందిగా ఈ సందర్భంగా సిఐటి భవన నిర్మాణ రంగం కార్యదర్శిగా పిలుపునివ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ లేబర్ వెల్ఫేర్ బోర్డు అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఆధీనంలో నడుస్తూ వడ్రంగి కానీ ఎవరైనా ఆ రంగంలో పనిచేసే వృత్తులు ఏవైతే ఉన్నాయో అందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు 27వ తారీఖు నాడు ఈ ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని తిప్పికొట్టే విధంగా ప్రతి కార్మికుడు ఏకం కావాల్సిన అవసరం ఏదైనా వచ్చింది. కాబట్టి ఎందుకంటే భవిష్యత్తులో ప్రైవేట్ పరం చేతులకు వస్తే మాత్రం కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా కార్మికుడు అనేవాడు ఖచ్చితంగా రేపు మంగళవారం నాడు 27వ తారీఖు నాడు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా జిల్లా సిఐటి పక్షాన భవన నిర్మాణ రంగం పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది. వర్దిలాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, వర్దిలాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు.